మౌనాన్ని అర్థం చేసుకోలేకపోతే నా మాటల్ని కూడా అర్థం చేసుకోలేవని. అబ్బో, ఏమిటో ఆ మౌనానికి అర్థం? ఇంత దగ్గరైన తర్వాత కూడా మన ఇద్దరి మధ్య ఇంకా ఇంత దూరం ఎందుకా అని నేను నిన్ను మౌనంగా ప్రశ్నిస్తున్నాను. ఎందుకు నవ్వుతావు? లేడీకి లేచిందే పరుగని. కరెక్ట్. ఇంత అందమైన లేడీని చూస్తే లేడీకి లేచిందే పరుగు. మరి ఎందుకండి తొందరపడతారు? మా నాన్నగారు పెళ్ళేర్పాట్లన్నీ మొదలు పెట్టారు. మహా అయితే ఇంకా 10-15 రోజులు. అమ్మో, 15 రోజులే? ఇదిగో మా అమ్మ ఎంత సంబరపడిపోతుందో తెలుసా? ఈ అడ్డం కాస్త తీరిపోతే రోజుకి 40 గంటలు నిన్నే చూస్తూ ఉండిపోతారు. అంతేకాదు, ఆఖరి క్షణం కూడా ఇలాగే నీ ఒళ్ళో పడుకుని నిన్నే చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోతారు. ఊరుకోండి, తథాస్తు దేవతలు ఉంటారు. ముందు వాళ్ళని మన పెళ్లికి తథాస్తారు. మనం వాళ్ళు తథాస్తనేలోగా కాసేపట్లో వాచ్మెన్ వచ్చి మళ్ళీ గెట్అవుట్ అంటాడు. అయితే ఇంకో పరుకు వెళ్దాం. ప్లీజ్ పదండి. వెళ్ళక తప్పదంటావా? తప్పకుండా వెళ్ళాలంటాడు. సరే పద, కార్లో నేను మీ ఇంటి దగ్గర దింపేసి వెళ్తాను. ఎందుకులేండి, నేను బస్సులో వెళ్తానుగా. ఆ వంకతోనైనా నీ వంక కాసేపు చూస్తూ ఉండొచ్చని. పద. ఏయ్, ఎవరయ్యా నువ్వు? సొంత ఇంట్లోకి వచ్చేసినట్టు వచ్చేస్తున్నావు. ఇది నీళ్ళ నా ఇల్ల? తప్పు తప్పు, ఈ ఇంటికి వచ్చిన వాడిని అలా అడగబాకు, బేరాలు పోతాయి. మెరి ప్యారి మలుమాలు. మాలునా నీ పిండా కూడా? మాలు ఎవరా రుమాలు? మాలు మేరి దిల్కి రాణి మాల్తి. మాలతి నీకెలా తెలుసు? నా తెలిసేమిటి బాయ్, 3 ఏళ్లుగా పరిచయం. ఫ్రెండ్షిప్. నేను మాలతితో గడిపిన రాత్రులు అరే వరవ్వా ఎలా మర్చిపోగలం? మాలు, నీకు తెలిసిన అమ్మాయి మాలతి అని ఏమిటి గ్యారంటీ? అరే బేవగు, మాలతికి ఇదర్ ఇక్కడ ఒక పుట్టుబుచ్చ ఉంది, అదే పైశాన్కి నిశానా. మెరిమాలు లేదు, బయటికి వెళ్ళింది. అచ్చా, హమ్ ఫిర్ కల్లా ఇంగే, రేపు వస్తాం. సర్దార్ గుర్బచన్ సింగ్ వచ్చిపోయాడని మారుతితో చెప్పు బాయ్. అలాగే సార్, చెబుతాను. సస్తానా? చేసుకున్నది వచ్చే పోయే వాళ్ళ లిస్టు రాసుకోవటానికి అయిపోయింది. నేను చెబుతాను, తమరు దయచేయండి. అచ్చా, ఫిర్మిలింగే. ఠాఠా, చాలు. ప్లీజ్ సౌండ్ హారన్, నెంబర్ ప్లేట్, ఇవేవి అక్కర్లేదు, వెళ్ళండి. ఇంకా రెడీ కాలేదా? డ్యూటీ కలరా? ఇక్కడ ఇంకో డ్యూటీ చేస్తున్నానులే. ఆగండి, అంత తొందర? తొందర నా బొంద, ఓ పక్క కుళ్ళి చస్తుంటే ఆ ప్రయత్నం కూడా నాకు లేదే. ఏంటండి? పుట్టుమచ్చ. పుట్టుమచ్చ ఇప్పుడెందుకండి గుర్తుకొచ్చింది? నా కర్మ గాలి, ఓ మచ్చ పుట్టిందని పుట్టుమచ్చ గుర్తుకొచ్చింది. నీకు గురుబచన్ సింగ్ తెలుసా? వాడెవడు? గురుచరణ సింగ్ తమ్ముడు. నాకు మాత్రం ఏం తెలుసొచ్చు గనక, 5 రాష్ట్రాల లారీ డ్రైవర్. ఎప్పుడైనా ఆసుపత్రిలో చేరాడో ఏమో. అంతే కదా, మరే విధమైన సంబంధం? ఏమండి? సరే వెళ్ళి నీ పని చూసుకోపా. అనవసరంగా తెల్లవార్లు మేలుకుని తెచ్చాను. మురళి, ఫోన్ నొక్కుందిరా. హలో, ఏ రాంగ్ నంబర్ ప్లీజ్. ఒక శుభవార్త నాన్న. ఏమిటమ్మా? శాస్త్రి గారు ముహూర్తం పెట్టించుకొచ్చారా. ఎప్పుడమ్మా? అబ్బో, ఇన్నాళ్ళు వద్దు వద్దన్న వాడివి, ఇప్పుడు ఎప్పుడెప్పుడా అని తొందరపడిపోతున్నావు అన్నమాట. మీ ఇద్దరి జాతకాల ప్రకారం వచ్చే 10వ తారీఖు ఉదయం లగ్నం కుదిరిందట. 10వ తారీఖా? అంటే ఇంకో నెల ఉందా? ఇంకో నెలే ఉంది. ఎన్ని పనులు చూసుకోవాలో ఏమిటో. నా కాళ్ళు చేతులు ఆడడం లేదు నాయన. శాస్త్రి గారు మరింత దగ్గరలో ముహూర్తం పెట్టుకొస్తారనుకోలేదు. దగ్గరలో ఎలాంటి 30 రోజులమ్మా, 720 గంటలు. భక్తుడు గుడికి బయలుదేరితే గుడిలో దేవతే భక్తుడు ఇంటికి వచ్చేసింది అనమాట. ఒక శాప ఇచ్చి వెళ్తామని. వెరీ గుడ్. నీకు తెలుసో లేదు, అతిగా ప్రేమించే మనుషులే శపించగలరు కూడా. ఏంటిది చేతిలో శుభలేఖ? నేను మొదటి శుభలేఖ మీ ఇంటికి వచ్చి ముందు నీకు ఇవ్వాలని బయలుదేరాను. నేను మొట్టమొదటి శుభలేఖ మీకు ఇవ్వాలనే వచ్చాను. గుడ్. మగవాడి కనుక ముందు నేను ఇస్తాను. ఆడపిల్ల కనుక ముందు నాకు అవకాశం ఇవ్వాలి. ఓకే, ఈ 2 వేళలో ఒకటి పట్టుకో. ఓ, ఓడిపోయాను, ముందు వేయి. అయ్యా డాక్టర్ మురళీధర్ గారు, వచ్చే 7 తారీఖు నా పెళ్లి,
తమరు బంధుమిత్ర సపరివార సమేతంగా విచ్చేసి నన్ను ఆశీర్వదించమని మనవి. ఈ పెళ్లి సంబరంలో డేట్ కూడా మర్చిపోయావు అనమాట. మన పెళ్లి 7వ తారీఖు కాదు 10. స్వస్తి చాంద్రమాన రుద్రోద్గాయ సంవత్సరం లగ్నమందు నా జ్యేష్ఠ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి లలితను విజయవాడ కాపురస్తులు లేట్ సీ రా. రాఘవరావు గారు అబ్బాయి, ఆయన నీలాంటి వారు కారు, మంచి మనిషి. నేను ఎవరినో చెప్తే ఇదేమిటో నీకే తెలుసు. నేను నువ్వు హత్య చేసి చంపిన సావిత్రి అక్కని జరిగిన కథని తెలివిగా నీ వైపు తిప్పుకుని తప్పంత నా చెల్లెలు అయినట్టు ఒకరోజు చెప్పావు, గుర్తుందా? నాకు జరిగిందంతా తెలుసు. అమాయకురాలైన నా చెల్లెల్ని మంచి తనపు ముసుగులో వంచాలని చూశావు. కానీ ఎవరు వెలిగించినా వెలగడానికి ఆడపిల్ల అగ్గిపుల్ల కాదు మిస్టర్. అందుకే నీ డబ్బుకు బాలిస కాలేక నీ నిజరూపం తెలుసుకున్న సావిత్రి మోసపోయినన్న బాధతో, 10 మందిలోనూ తలెత్తుకుని తిరగలేనన్న భయంతోనూ ఆత్మహత్య చేసుకుంది. నీ చేతులతో నువ్వు మెడపిసికి చంపకపోయినా సావిత్రి చావుకి మొమ్మాటికి మొమ్మాటికి నువ్వే కారకుడు. నా చెల్లెలు చదివి డాక్టర్ అవుతుందని, మా కుటుంబానికి ఆధారం అవుతుందని కొండంత ఆశతో ఒక్కొక్క రక్తపు బొట్టు రూపాయి నోటుగా మార్చి పంపేవాళ్ళం నేను మా నాన్నగారు. మా ఆశలి మీద చన్నీళ్లు చల్లి మా ప్రాణంలాంటి సావిత్రి ప్రాణం తీసావు నువ్వు. బిడ్డ తనకి తల కొరివి పెట్టాలని ప్రతి తండ్రి కోరుకుంటాడమ్మా, కానీ బిడ్డకే తల కొరివి పెట్టిన గొప్ప తండ్రినమ్మా నేను. అమ్మా, పెళ్లి కూతుర్ని చేసి పల్లకీలో ఊరేగించవలసిన కూతుర్ని పాడెకు కట్టి మట్టి చేసిన మగలియుండమ్మా నేను. నేను చాప మీద పడుకుంటే గుర్చుకుంటుంది లాన్న అని పరుపు తెచ్చి వేసేది బిడ్డ. అటువంటి పిల్లని కట్టె పిల్ల మీద పడుకోబెట్టి చేతులు దులిపేసుకున్న మహానుభావుళ్ళమ్మా నేను. కన్ను మూసినా తెరిచినా సావిత్రే కనిపిస్తోందమ్మా. నా బిడ్డని నా నుంచి దూరం చేసిన ఆ రాక్షసుడికి నా ఉసురు తగలకపోదు. వాడు ఇంతకింత అనుభవిస్తాడమ్మా, ఇంతకింత అనుభవిస్తాడు. సావిత్రి చావుకి కారకుడైన దౌర్భాగ్యుడు అంతు చూడందే వదలను నాన్న. వాడి సర్వనాశనం కళ్ళ చూడందే కన్ను నేను. అందుకే మోసగించబడడంలో, అందులోనూ ప్రేమించి మోసగించబడడంలోని బాధ నీకు తెలిసి రావాలని ఇంత నాటకం ఆడాను. నా చెల్లెల్ని పట్టున పెట్టుకున్న నువ్వు సుఖపడకూడదన్న కసితోనే ఇంత కథ నడిపాను. వాళ్ళ స్వప్రయోజనాల కోసం మీ అమ్మగారు బాబు తమకు తాముగా నాతో చేయి కలిపి నా నాటకాన్ని రెక్తి కట్టించారు. ఓ ఆడదాని చేతిలో దెబ్బతిన్నానన్న బాధతో ఇక నువ్వు అనుక్షణం కుమిలిపోతావు. అదే నాకు కావాల్సింది. గోడకి బంతిని వేగంగా విసిరికొడితే అది రెట్టింపు వేగంతో వెనక్కి తిరిగి వస్తుందని ఇప్పటికైనా తెలుసుకో మిస్టర్ మురళి. 7వ తారీఖు నా పెళ్లి. వచ్చి మనసారా ఆశీర్వదించగల సంస్కారం నీకుంటే రావచ్చు. ఆవేశంలో ఏదో చేసి పెళ్లి ఆపడానికి మాత్రం ప్రయత్నించుకు. అది జరగిన పని. వస్తాను. నాటకపాటి నిన్నింత బాధ పెట్టిన ఆ రాక్షసి సుఖపట్టడానికి వీల్లేదు గురు. ఒరే, మనిషికి వెన్నెలంటే ఎందుకు ఇష్టమో తెలుసా? వట్టి వెలుతురే వెన్నెల కాలేదు గనక, వట్టి చీకటిలో అందం లేదు గనక, సగం వెలుతురు సగం చీకటి కలిస్తే నీ వెన్నెలవుతుంది గనక. మనిషి జీవితం కూడా అంతేరా, ఆనందపు వెలుతురు బాధల చీకటి ఏది ఎల్లకాలం భరించలేవు. ప్రేమని సుఖాన్ని ఇన్నాళ్ళు ఆనందించాను, ఇప్పుడు మోసం అనే బాధను కూడా భరించాను. అలా వదిలేయడానికి నేను ఒప్పుకోను. ఈ పెళ్లి ఎలా జరుగుతుందో చూస్తాను. చూడాలిగా, దగ్గరుండి ఈ పెళ్లి ఎలా జరుగుతుందో నువ్వు తప్పకుండా చూడాలి. ఘనంగా జరిగేందుకు సాయపడాలి కూడా.
ఒరే, ఇలా జరిగినందుకు నేనేం బాధపడడం లేదురా పిచ్చివాడ. ఈ మైకంలో పడి కొన్నాళ్ల పాటు నా వృత్తిని నేను నిర్లక్ష్యం చేసినందుకు బాధపడుతున్నాను. పాపిష్టిదాన, మా అందరినీ ఇంతగా నమ్మించి మోసం చేస్తావా? నమ్మించండి, మోసం చేయడం కుదరదని కూర్చోండి. అసలు తప్పంతా నాదే, నువ్వింత మాయలాడివని తెలియక నిన్ను నమ్మడం నాది తప్పు. నీ అమాయకత్వపు నటనని చూసి నిజమని భ్రమపడ్డం నా తప్పు. నీది సాంప్రదాయం గల కుటుంబం నమ్మడం నా తప్పు. నన్ను నా బిడ్డని ఇంతగా బాధ పెట్టి నువ్వు సుఖపడదామనుకుంటున్నావేమో. నువ్వు బాగుపడవే, నువ్వు బాగుపడవు, సర్వనాశనమైపోతావు. అన్నము రామచంద్ర అని వీధులు పడి అడుక్కు తినే దశకి చేరుకుంటావు. దేవుడనే వాడుంటే వాడికి నీతి న్యాయం తెలిస్తే నిన్ను ఎవండి ఎవండి డ్రైవర్. చూసారా డాక్టర్, 200/100 అంటాను. అవసరమైతే నర్సింగ్ హోమ్ లో చెరిపిద్దాం డాక్టర్. బాంబే తీసుకెళ్దామన్నా సరే, ఎలాగైనా మా అమ్మ డాక్టర్. నాకు మా అమ్మ తప్ప ఇంకెవరు లేరు డాక్టర్, ప్లీజ్ సేవ్. కొన్నాళ్ళు ఇంటి దగ్గరే ఉంచి ట్రీట్ చేసి చూద్దాం, అవసరమైతే అప్పుడే నర్సింగ్ హోమ్ లో చేర్పిద్దాం. వారికి ఏం పర్వాలేదు, షీల్ బి ఆల్ రైట్. వచ్చారా? డ్యూటీకి టైం అయిపోతుంది, ఇంకా రాలేదేంటని చూస్తున్నాను. నా కర్మే నా కర్మ, ఈ నైట్ డ్యూటీల పుణ్యమాని పెళ్ళంతో ఓ గంట సేపు సరదాగా మాట్లాడుకునే యోగ్యత లేకుండా పోతుంది. అక్కడేం కొంపలు మునిగిపోలేదు కానీ ఏదైనా కాసేపు మాట్లాడు. ఏమైందండి మీరు ఇలా నవ్వుతూ మాట్లాడు? ఫ్లాష్ బ్యాక్ లొద్దు, ఇంకేదైనా సరదాగా మాట్లాడు. ఏమండి, జనరల్ వార్డ్ లో 3వ నంబర్ పేషెంట్ రక్తం కక్కుంటాడండి. కర్మే కర్మ, ఇవా సరదా కబుర్లంటే నా చార్థం. వెన్నెల గురించో చందమావ గురించో మాట్లాడడం లేదు. ఒకడికి రక్తపు వాంతులు, ఇంకోటికి జగట విరోచనాలు, ఇవి ఇవి మన సరదా కబురు. వెళ్ళే వస్తానండి, ఇల్లు జాగ్రత్త. అబ్బో, ఇంతోటి విలువైన వస్తువులకి జాగ్రత్త కూడాను. ఇద్దరు జీతాలు పోసినా పెళ్లికి నప్పి ఇంకా తీర్చవకుండా ఉంది. ఏ పేషెంట్ తోనూ ఎక్కువసేపు నవ్వుతూ మాట్లాడకు, రకరకాల మనుషులు ఉంటారు. బ్రదించు, మళ్ళీ హాస్పిటల్ దగ్గరే ఎత్తాలి. వెళ్ళే. హలో, నేను బాబుని. వస్తున్నాడు. మనసు బాగలేదు కదా వద్దన్నాను. మా వాడి గురించి మీకు తెలుసు కదా, మాట ఇస్తే తప్పడని, తన వల్ల మీ బర్త్డే పార్టీ పాడవకూడదని. అదేమిటి డాక్టర్, మీరు ఇప్పుడు సాఫ్ట్ డ్రింకే తీసుకుంటున్నారా? యు నో, లవ్ ఈజ్ మోర్ ఇంటాక్సికేటింగ్ దెన్ ఆల్ దీస్ డ్రింక్స్. ఆ మత్తులో నుంచే బయటపడ్డవాడిని. తాత్కాలికమైన ఈ మత్తులు మైకాలు నాకు లెక్క. కమా, లెట్ అస్ స్టార్ట్. వెలిగించిన వాడి వేళ్లే కాల్చేసి అగ్గిపుల్ల లాంటి ఆడదాని ఆరోగ్యానికి.